అందరికీ నమస్కారం మాతృవందనం శీర్షికన షష్టిపూర్తి కళాలని మనం మాతృ నాకు సన్మానించుకోవడం జరిగింది తెలుగు విశ్వవిద్యాలయం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని మనం రంగరంగ వైభవంగా మనం పూర్తి చేసుకున్నాం అంటే అసలు డెబ్భై రెండేళ్ల నుంచి తొంభై రెండేళ్ల మధ్య ఒక శకాన్ని ఏలిన ఈ మహిళా సాహితీమూర్తులందరినీ ఒక వేదిక మీద చూడడం అనేది కన్నుల పండుగగా సాగింది మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి మహిళా సాహితీ లోకాన్ని ఒక రహదారిగా పరిచిన చాలామంది అతివల్ని మనం ఆ రోజు కలుసుకున్నాం ఈ కార్యక్రమంలో మనం వారందరి మనసులోని మాటను తెలుసుకుంటూ ఉన్నాం తెన్నేటి సుధాదేవి గారు అనగానే మనకి తెలుగు అకాడమీ గుర్తొస్తుంది తెలుగు అకాడమీలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వైజ్ఞానిక పత్రికకి పదహారు సంవత్సరాల పాటు సంపాదకురాలుగా వ్యవహరించి రామరాజు గారి సహచర్యంలో ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక కార్యక్రమాన్ని మించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాలాంటి చాలామంది రామరాజు గారి సంస్థ నుంచి సుధమ్మ దగ్గర నుంచి సాహితీ లోకంలోకి అడుగు పెట్టామని చెప్పడానికి నేను కొద్దిగా గర్విస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈనాటి యువత చాలామందిని ప్రోత్సహిస్తూ ఏ చిన్న స్పార్క్ కనిపించినా కూడా అభిమాను నుంచి దగ్గరికి తీసుకొని వారికి వేదికలు అందిస్తూ అవకాశాలు క్రియేట్ చేస్తూ చాలా సాహిత్య సేవ చేశారు కానీ తాము ఎప్పుడూ కూడా వెనకుండి ముందుకు నడిపించారే తప్ప తాము హైలైట్ కావాలని ఎప్పుడూ భావించలేదు డాక్టర్ తెన్నేటి సుధాదేవి హనుమకొండలో జన్మించి ముప్పై రెండు సంవత్సరాలు తెలుగు అకాడమీలో విద్యా విషయకంగా ఉద్యోగం చేసి ఉపసంచాలకులుగా పదవీ విరమణ పొందారు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళా వైద్యుష్యం మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను అందుకున్నారు తెలుగు అకాడమీలో పనిచేసినప్పుడు పదహారు సంవత్సరాలు తెలుగు వైజ్ఞానిక పరిశోధన పత్రికకు సహ సంపాదకులుగా పనిచేశారు కొత్త కథలు అనే వంశీ ప్రచురించిన మూడు కథల సంకలనాలకి సంకలకర్తగా ఉన్నారు వంశీ సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేశారు ప్రచురించిన పుస్తకాలు ఎనిమిది దాంట్లో రెండు కవితా సంకలనాలు ఒక కథా సంకలనం ఒక వ్యాస సంకలనం ఎంఎల్ నరసింహారావు గారి మోనోగ్రాఫ్ ఒక లిటిల్ డిటెక్టివ్ ఉన్నవల తెలుగు సామెత నాటికలు కూడా ఉన్నాయి వంగూరి వారి ప్రపంచ సభల్లో అమెరికాలో పాల్గొన్నారు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు రసమయ్యి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సుశీల నారాయణ రెడ్డి గారి సాహితీ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది ఐదు వందల తెలుగు సామెతలను ఆధారం చేసుకుని ఐదు వందల రేడియో నాటికలు రాయటం అవి వేరి తాస్ అంటే ఫిలిప్పైన్స్ ద్వారా ప్రసారం కావటం ఆమె సృజనాత్మకతకు ఒక మచ్చుతునక అనేక రచనలు పుస్తక రూపంలో వెలువడ్డాయి వినిపించని వేదన రవళి అరవింద అనే కథా సంపుటాలు ఉదయకాంత అమ్మ అనే కవితా సంపుటాలు ఇలాంటివన్నీ కూడా ఆమె జీవితంలో మచ్చుతొనుకలుగా మనం పేర్కోవచ్చు స్వర్గీయ టివి సుబ్బారావు స్వర్గీయ తెన్నేటి అహల్యాదేవి దంపతులకి వరంగల్లో జన్మించిన వీరు డాక్టర్ వంశీ రామరాజు గారి సహధర్మచారిణి ఉత్తమ రచయిత్రిగా తెలుగుదేశం పార్టీ వారి పురస్కారం అందుకున్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండు వేల ఐదు సంవత్సరానికి ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారం అందజేశారు పలు జాతీయ అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సంస్థల సత్కారాలు పొందారు భారతీయ మహిళా శక్తి వారు రెండు పేల ఆరులో విశిష్ట మహిళా సేవా పురస్కారం అందజేశారు ఉత్తమ రచయిత్రిగా అపురూప అవార్డు ఉత్తమ రచయిత్రిగా సత్యనపల్లి ప్రగతి కళామండలి వారిచే పురస్కారం స్వరమాధురి వారి సాహిత్య పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వంగూరి ఫౌండేషన్ వారు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించిన మొదటి ప్రపంచ తెలుగు సాహిత్య కార్యక్రమాల్లోనూ చికాగోలో జరిగిన ఆటా సభల్లోనూ పాల్గొని తమ సాహిత్య అభినవేశాన్ని ప్రకటించుకున్నారు పూర్వ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించారు అలాంటి తెన్నేటి సుధాదేవి గారు మన మధ్య ఉన్నారు వారి సాహితీ ప్రస్థానాన్ని వారి మాటల్లోనూ తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అండి సుధమ్మ అందరూ సుధమ్మ అని పిలుస్తారు మిమ్మల్ని అందరికీ ఆత్మీయంగా ఉంటారు అక్క అంటారు అమ్మ అంటారు అమ్మ అందరికీ కూడా సాహిత్యంలో ఓనమాలు తెద్దిచ్చారు తగ్గిరుండి ప్రోత్సహించారు మీకు తెలుగు విశ్వవిద్యాలయం కొత్తం కాదు ఇక్కడే మీరు పిహెచ్డీ చేశారు బలజేపల్లి వారి మీద మీరు పిహెచ్డీ చేశారు కదమ్మా అవునండి సరే మనం ముక్కత మాట్లాడుకుంటున్నప్పుడు అసలు మీకు ఈ సాహితీ ప్రస్థానం ఎలా సాగింది అన్నడానికంటే ముందు నాకు మీరు హనుమకొండలో పుట్టారు కదా అవునమ్మా మరి హనుమకొండలో పుట్టినప్పటికీ కూడా మీరు ఈ తెలుగు తెలంగాణ తర్వాత ఆంధ్ర విభజించిన టైంలో కూడా ఇప్పటికీ కూడా తెలంగాణగా మిమ్మల్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అన్నది నాకు అప్పుడప్పుడు వచ్చే సందేహం ముందుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాకు ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు కిషన్ రావు గారు ఆచార్య కిషన్ రావు గారికి నాకు నాతో ఇంటర్వ్యూ చేస్తున్న శ్రీలక్ష్మి తల్లి మా నా బిడ్డ ఆమె నా బిడ్డకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు సాహిత్యంతో మొదటి నుంచి చాలా అనుబంధం ఉంది నా ప్రస్థానం నా పుట్టుక నా జన్మంతా కూడా వరంగల్ తల్లి ముందు నేను నేను పుట్టిన నా వరంగల్కు మనసా నమస్కరిస్తున్నాను మా అమ్మ ఎంతను నాకు నా వరంగల్ నేను పుట్టిన హనుమకొండ వరంగల్ అంతే నా తెలుగు అకాడమీ అంతే నేను ముందుగా ఎప్పుడు కూడా నమస్కారాలు తెలియజేసేది నా పుట్టిన ఊరు నేను పనిచేసిన సంస్థ ఇక్కడ మెట్టిన భాగ్యనగరం మా అమ్మ నాన్న అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు ఆ విధంగా ముందు వారందరికీ కూడా మనసా నమస్కరిస్తున్నాను శ్రీలక్ష్మి గారు మీరు అడిగినట్టు నిన్ను మీరు అని నా బిడ్డలాంటి దానివి కాబట్టి నువ్వనే స్వతంత్రంగా మాట్లాడుతున్నందుకు అవి ఒకలాగా లాభించవని అనుకుంటున్నానమ్మా నాకు నా ప్రస్థానాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది ఎంఏ వరకు ఎంఏ బిఈడి నా చదువు అంతా కూడా వరంగల్లోనే అక్కడే మా అమ్మ తిన్నేట హల్్యాదేవి మా నాన్న విద్వాన్ తిన్నేటి టీవీ సుబ్బారావు గారు వారిద్దరు కూడా వరంగల్లో ఉద్యోగం చేశారు అక్కడే మా అమ్మ నాన్నల వివాహం అక్కడే జరిగింది అక్కడే నేను జన్మించాను పంతొమ్మిది వందల యాభై రెండు అంటే నాకు ఇప్పుడు డెబ్భై వసంతాలు అంతకుముందు మా అమ్మ పుట్టింది కూడా అక్కడేనని మా అమ్మమ్మ చెప్తుంటుంది మా తాతగారు పనిచేసింది కూడా వరంగల్ సిద్దిపేటలో పీడబ్ల్యూడీలో పనిచేసేవారు మా తాతగారు మా అమ్మ తండ్రి అక్కడ తన సర్వీస్ అంతా అక్కడే జరిగింది తర్వాత నా చదువు మొత్తం మర్కజీ అనే హై స్కూల్ మర్కజీ హై స్కూల్లో చదివాను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను ఆ తర్వాత బిఎడ్ పియూసి ఉమెన్స్ కాలేజ్ పింగిల్ ఉమెన్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో బిఏ చేశాను ఆ తర్వాత బిఎడ్ బిఎడ్ కాలేజీలో బిఎడ్ చేసాను ఆ తర్వాత పీజీ సెంటర్లో ఎంఏ చేశానమ్మా ఎంఏ ఎంఏ అక్కడ చేసినప్పుడు నేను పీజీ సెంటర్గా ఉండింది అది ఇంకా అది యూనివర్సిటీగా రూపొందలేదు అంటే అది సెకండ్ బ్యాచ్ లోనే ఉన్నాను నేను అందుకని పీజీ సెంటర్ ఉస్మాని యూనివర్సిటీ కిందకే ఆ కాలేజ్ వచ్చేది అందుకని నా డిగ్రీ మాత్రం ఉస్మానియా డిగ్రీయే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గోల్డ్ మెడల్ తీసుకున్నానమ్మా తెలుగులో ఎంఏ చేశాను మా ఆడపాటి హనుమంతరావు గోల్డ్ మెడల్ పొందాను తెలుగులో అవునమ్మా ఇక్కడే టాగూర్ ఆడిటోరియం ఉంది కదా అక్కడ నేను డెబ్బై ఆరులో తీసుకున్నా డెబ్బై ఐదులో నా చదువు అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను వంశీ రామరాజు గారితో నా వివాహం జరగటం ఇక్కడికి వచ్చేయటం జరిగింది అయితే ఇది నా మొదటి భాగం గురించి ముందు ప్రస్తావిస్తాను భాగ్యనగరానికి వచ్చాక నాది నా జీవితంలో రెండవ భాగార్థం ద్వితీయార్థం మొదలైంది అయితే ప్రథమార్థంలో వరంగల్లో నా జీవితానికి నాకు శ్రీకారం చుట్టి చదువు చెప్పించి నన్ను తీర్చిదిద్దిన వారు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా సాంస్కృతిక పరంగాను విద్యా పరంగాను కూడా మేము ఆరుగురం పిల్లలు ఆరుగురు పిల్లల్ని కూడా ఎంతో ప్రోత్సహించారు చదువు విషయంలో కానీ సాంస్కృతిక పరంగా గాని మా అమ్మమ్మ హిందీ పండిట్ హిందీ టీచర్ గా పనిచేస్తుంటుంది చేసే చేసేవారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ చాలా కాలం పచ్చకారు మా మా నాన్న తెలుగు టీచర్ గా పనిచేసారు చదువుకున్నారు అంటే అమ్మ టీచర్గా పనిచేసింది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేది అదే సమయంలో నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను టీచర్ బిడ్డ అనేవాళ్ళు నన్ను కొంచెం ఒక రకంగా ఒక రకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అయినా కూడా మా అమ్మకి ఏంటంటే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసేది బాగా ప్రోత్సహించి పిల్లలకి అన్ని రంగాల్లోనూ వాళ్ళని అంటే డిబేటింగ్ నేర్పించి వాళ్ళ చేత చెప్పించిన ఆ రోజుల్లో ఎప్పుడు నేను చెప్పేది అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాల సంగతి నేను మాట్లాడుతున్నాను ఆ సమయంలో అమ్మ టీచర్గా పనిచేస్తూ పిల్లల్ని బాగా ప్రోత్సహించి వాళ్ళ చేత డిబేటింగ్ చెప్పించి వాళ్ళ చేత కవితలు కథలు రాయించి శారికా అని ఒక పత్రిక తీసేది మా అమ్మ ఓ అయితే అప్పుడు డిటిపి లేదు తల్లి అవును టీటీపీ అనేది అసలు ఇంకా మొదలు కాని రోజులవి అయితే అమ్మకి ఏంటంటే అంత తీసుకురావాలి పిల్లల్ని ప్రోత్సహించాలని ఒక విపరీతమైన ఆకాంక్ష అందువల్ల తను ఏం చేసిందంటే ఈ పిల్లల చేత రాయించినవన్నీ కూడా మంచి రాతలో రాయించి వాళ్ళ కవితలు కథలు జోక్స్ చిత్రాలు ఇవన్నీ కూడా పిల్లల చేత రాయించినవన్నీ ఒక పుస్తకంగా తీసుకొచ్చాను అద్భుతం ఆ పుస్తకం కూడా ఇప్పటికీ నేను టీచర్ ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నేను ప్రిజర్వ్ చేసుకున్నాను అది సారిక అనే ఆ పత్రిక విషయం అయితే అమ్మ కూడా రచయిత ముఖ్యంగా నేను అమ్మ కూడా రచయిత అవును అదే స్వతంత్ర అనే ఒక మ్యాగజైన్ వచ్చేది తెలుగు స్వతంత్ర ఇంకా చిన్నవాళ్ళు తెలియదు తెలుగు స్వతంత్రంలో అమ్మ కథలు వస్తుండేవి అప్పుడు రాస్తుండేది ఆ విధంగా అమ్మ పిల్లల్ని ఎంత ప్రోత్సహించిందో మా మా అందరిని కూడా అంత ప్రోత్సహించింది అంత చదువు విషయంలో కానీ అమ్మ చెప్పడము అట్లాగే నాన్న నాన్న ఎంత గొప్ప మేధావి అంటే ఆయన గురించి చెప్పడానికి మాటలే వరంగల్లో ఆయనను నడుస్తున్న గ్రంథాలయం అంటారు ఎంత చాలా గొప్ప వ్యక్తి ఆయన లేటరేజ్లో అంటే తర్వాత తర్వాత ఆయన రాశారు అరవై ఏళ్ళ వరకు ఆయన పుస్తకాలు ఏమీ రాయలేదు కానీ అరవై ఏళ్ళ తర్వాత నుంచి ఒక ముప్పై రెండు పుస్తకాలు రాశారమ్మా అరవై ఏళ్ళ పైబడ్డాక అరవై ఏళ్ళు పైబడ్డాక ముప్పై రెండు పుస్తకాలు రాశారు అందులో ఆయనకి గణితం అంటే చాలా విపరీతమైన అభిమానం అందుకని గణితంలో పది పుస్తకాలు నీల్కమల్ వాళ్ళు ప్రచురించారు మ్యాథ్స్ వితౌట్ మ్యాథ్స్ అని తెటి తీరం అని అట్లా ఒక పది పుస్తకాలు ఆయన రాసి ఇంగ్లీష్లో ప్రచురించారు ఆ తర్వాత తెలుగు అకాడమీకి ఏడు పుస్తకాలు మ్యాథ్స్లో రాశారు అవి ఏంటంటే మాయా చదరాలని మహావీర గణితం భాస్కర్ గణితం ఇంకా ఇవన్నీ వచ్చాక నాకు గుర్తు రావట్లేదు ఇవన్నీ ఆ ఏడు పుస్తకాలు రాశారు తెలుగు అకాడమీలో ఈ పుస్తకాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటే మరి రీప్రింట్ వేయట్లేదమ్మా ఉండుంటాయి బహుశా కానీ అది తెలుగు అకాడమీలో కొంచెం ఈ కొద్ది ఇబ్బందుల్లో ఉంది బైఫర్కేషన్ తర్వాత అందువల్ల అది ఎందుకంటే అంత గణితంలో అంత పాండిత్యం అంటే అసలు ఇప్పుడు రేపు పిల్లలకు చాలా అవసరం ఆ పుస్తకాలు అవును చాలా గొప్ప పుస్తకాలు రాశారు ఆయన అంతటి మేధావి ఆ తర్వాత ఎంత గొప్ప టీచర్ అంటే నాన్న ఏదైనా ఒక తెలుగు చెప్పినా తర్వాత అన్ని భాషలు నేర్చుకున్నారు నాన్న కన్నడ ఇంగ్లీషు ఉర్దూ ఉర్దూ మీడియంలో చదువుకున్నారు వాళ్ళు అంతా కూడా అమ్మ నాన్న కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళే అయితే ఆ ఉర్దూలో కూడా ఉర్దూ కవితా మాధురి అని అద్భుతమైన పుస్తకం రాశారు శ్రీ నాన్న ఉర్దూ కవితా మాధురి అది నీలకమల్ వాళ్ళు ప్రచురించారు అయితే ఆ పుస్తకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది అయితే ఇప్పుడు రీప్రింట్ చేస్తామన్నారు వాళ్ళు ఎందుకో మళ్ళీ వేసినట్లేదు అయితే ఆ పుస్తకం రాసారు అట్లా అనేక కవితలు తను రాసినవా లేకపోతే వేరే వాళ్ళు రాసిన దాన్ని తన వ్యాఖ్యానంతో వ్యాఖ్యానంతో ఉర్దూలో ఉండే కొన్ని అవన్నీ గజల్స్ లాంటివి అవన్నీ తీసుకుని తను తెలుగులోకి దాని మీద రాశారు ఆయన నిజామాబాద్లో ఆదిలాబాదులో ఆయన సదాశివ గారు అని ఆయన చాలా ఫ్రెండ్ కదా మా నాన్నకి చాలా స్నేహితులు ఆయన అందుకని ఆయన కూడా మా తరచుకు మా ఇంటికి వస్తుండేవారు సదాశివ గారు అట్లాగే జయశంకర్ గారు ఉన్నారు కదమ్మా మన తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన మా నాన్నకు స్టూడెంట్ మల్టీపర్పస్ స్కూల్లో అయితే నాన్న జీవితం అంతా ఎప్పుడూ చదవడము రాయడము అట్లా గడిపేసుకుంటూ వచ్చారు తర్వాత చివరి రోజుల్లో కొంచెం ఇబ్బంది పడ్డారు రెండు వేల పదిహేనులో చనిపోయారు తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చారు ఆయన ఆయన కాళేజీ రామేశ్వరరావు గారు కాళేజీ నారాయణరావు గారు ఇద్దరు కూడా నాన్నకి చాలా సన్నిహితులు చాలా స్నేహితులు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా వాళ్ళు వస్తుండేవాళ్ళు తర్వాత వ్యాకరణం పుస్తకాలు కానీ వ్యాకరణం చెప్పిన మ్యాథ్స్ చెప్పినా ఏం చెప్పినా నాన్నకు సాటి ఎవరు లేరు అన్న గొప్ప పేరు అక్కడ నాన్న తెచ్చు తెచ్చుకున్నారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప మేధావి గొప్ప వక్త ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇట్లా గుండు సూది వేస్తే కూడా శబ్దంగా అనంత గొప్పగా వినేవాళ్ళు పెద్ద మీటింగ్స్ లోనూ తర్వాత తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు కూడా మా నాన్న కొన్నాళ్ళు జైలు కూడా వెళ్ళారు ఆ స్వాతంత్య్ర సమరయోధులకి గుర్తింపు పత్రం ఉందా అమ్మా పత్రం ఏం లేదమ్మా పత్రం లేదు వాళ్ళ పత్రం లేదు ఏమి అలాంటి రుజువులు లేని లేవు తల్లి రుజువులు లేని లేవు అట్లా ఆ విధంగా చేయడమే వాళ్ళకి సమాజానికి సేవ చేయటమే వాళ్ళకి కర్తవ్యంగా భావించాను అవును దాని మీద బెనిఫిట్స్ ఏమి పొందాలనుకోవాలి క్లెయిమ్ చేయలే ఎక్కడ చేయలేదు అసలే చేయలేదు భవిష్య తర్వాత అమ్మ ఏం చేసింది తన నాన్న నాకు ఎట్లా ప్రోత్సాహం లభించిందంట నువ్వు కూడా రాయేదన్నా స్కూల్లో ఎప్పుడు ఈ వార్షికోత్సవాలు జరుగుతుంటే కదా వాటిలో వాటికి ఏదైనా రాయంటే నేను రాస్తుండేదాన్ని దాన్ని ఏకపాత్ర అభినయం రాయని రాయించింది ఏదో విద్యార్థి స్వాగతం అని ఏదో దుర్యోధనుడు ఇవి ఇలాంటివన్నీ రాయమని ప్రోత్సహించేది నేను రాయడము అవి వేయడము అవి బాగా విజయవంతం కావటం అట్లా అయింది అట్లాగే నాటికలు రాయించింది నాటికలు రాసాను అప్పుడు ఆ విధంగా మొదలు మా జీవితం మొత్తం హనుమకొండ హనుమకొండ అంటే నాకు ప్రాణం ఆ ఊపిరి ఇట్లా పోయిన ఊపిరి కూడా నాకు తిరిగి వస్తుంది అంత ప్రాణం నాకు వరంగల్ అంటే ఎందుకంటే అక్క అది నేను పుట్టిన ఆ ఇంట్లోనే పుట్టి అప్పట్ అప్పట్లో హాస్పిటల్స్ అనేవి కూడా తక్కువ ఉండేవి నేను అదే ఇంట్లో పుట్టాను అక్కడే పెరిగాను అక్కడే చదువుకున్నాను నా మొత్తం జీవితం అంతా డెబ్బై ఐదు వరకు అక్కడే గడిచిపోయింది డెబ్బై ఐదులో వంశీరామరాజు గారితో వివాహం జరిగిన తర్వాత నాన్న అమ్మ ఎంత ప్రోత్సహించారో అంతకు రెట్టింపుగా వంశీరామరాజు గారు నన్ను ప్రోత్సహించారు ఎంతో ముందుకు తీసుకెళ్ళారు అంటే ఇంకా నువ్వు రాయాలి నీ రా రాత ఆగిపోకూడదు అని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్ళిన గొప్ప అద్భుతమైన వ్యక్తి ఆయన నా భర్త చెప్పుకోవడానికి కూడా నాకు చాలా అంటే వారి దగ్గరికి వెళ్తే చాలు వారి చూపు పడి వాళ్ళు మంచిగా ఆయన ఆదరిస్తే చాలు చాలా మంచి స్థాయికి వెళ్తారని మేము అందరం అనుకుంటాం అన్న తండ్రిగా అనిపిస్తుంది అన్నగా అనిపిస్తుంది ఆ చాలా గొప్ప వ్యక్తి అందరినీ మాత్రం ఏ స్పార్క్ గుర్తుపట్టి ప్రోత్సహిస్తారు అది చాలా గొప్ప విషయం ఇద్దరు కూడా అంతే అమ్మాయి మీ ఏడుగురిలో మీ సంతానం ఏడుగురులో మీతో పాటు ఇంకెవరైనా ఇట్లా రైటర్ తయారయ్యారా అయితే మేము ఆరుగురం అమ్మ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు నేను మా అందరిలోకి నేను పెద్దదాన్ని నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ముగ్గురు తమ్ముళ్లలో మా ఒక తమ్ముడు రాస్తాడమ్మ తెలియటి శ్యామకృష్ణ శ్యామకృష్ణ వాడు చాలా కథలు కవితలు అని ఇప్పటికి కూడా రాస్తూనే ఉన్నాడు వాడు ఇంగ్లీష్ అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే మా ఇంట్లో ప్రతి వాళ్ళ ఆరుగురం కూడా మేము ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నాం అందరూ అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇంత కష్టమేది కాదు కాబట్టి నేను తెలుగు అకాడమీలో చేశాను నా తర్వాత నా చెల్లెల ఆశాలత ఏజీ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయింది ఓకే ఆ తర్వాత మురళీ మనోహర్ వాడు కూడా గవర్నమెంట్ ఆఫీస్లోనే పనిచేసి రిటైర్ అయినాడు తర్వాత శ్యామకృష్ణ వాడు ఇంగ్లీష్ లెక్చరర్గా వరంగల్ కాలేజీలోనే రిటైర్ అయినాడు అందరు వీళ్ళంతా వరంగల్లోనే పనిచేసారు తర్వాత చెల్లెలు చెల్లెలేమో తెన్నేటి హేమనళిని అది ఎంఎస్సీ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసింది కెమిస్ట్రీ లెక్చరర్గా వరంగల్లో కొంతకాలం పనిచేసింది కరీంనగర్లో తన రిటైర్మెంట్ లాస్ట్కి కరీంనగర్ తను ఎంఎస్సి ఎమ్ఈడి ఎల్ఎల్బి హైలీ క్వాలిఫైడ్ తను చదువుకుంది అక్కడే ఉద్యోగం చేసింది అక్కడే రిటైర్ అయిపోయింది అందరం రిటైర్ అయిపోయాం ఎందుకంటే అందరం ఒక్కొక్క సంవత్సరమే అమ్మ అందరికీ తేడా తేడా ఒక్క ఒక్క సంవత్సరం సంవత్సరం మీద మూడు నెలలు అనమాట అంతే అందరికీ అంతే ఓకే ఆ తర్వాత లాస్ట్కి మా తమ్ముడు విజయచంద్ర తినేటి విజయచంద్ర లా ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు వాడు కాకతీయ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు వాడు కూడా మా నాన్నలాగానే గొప్ప వక్త చాలా గొప్ప వక్త ఏ విషయాన్ని ఇచ్చినా కూడా అలవోకగా అద్భుతంగా మాట్లాడగల శక్తి తన సబ్జెక్ట్లో వాడు చాలా నిష్ణాతుడు ఈ విధంగా మేము ఆరుగురం కూడా అయితే రాయడంలో మాత్రం నేను వాడు మా తమ్ముడు ఇద్దరు మాత్రమే ఇందులోకి స్థిరపడ్డాము మిగతా వాళ్ళు పుస్తకాలు చదువుతారు ఇంకా అసలు పుస్తకం వదిలిపెట్టారు మా ఆశాలత హేమల ఇద్దరు కూడా ఆ పుస్తకాలు ఏ పుస్తకం కనిపించినా అనమాట విపరీతంగా చదువు జీన్స్ అన్ని రంగరించుకున్నా విపరీతంగా చదువుతాను నేను నేను కూడా చిన్నప్పటి నుంచి కొమ్మూరు సాంబశివరరావు గారి డిటెక్టివ్ నవలాలు అన్నీ అవపోసణ పట్టేశాను తర్వాత ఇక ఈ వీళ్ళందరినీ చూడడం అనేది అదృష్టంగా దాని వాసిరెడ్డి సీతారేవి గారు ఇద్దరిప్పుడు సులోచనారాయణ గారు మాదిరెడ్డి సులోచన గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అసలు పుస్తకం వదిలిపెట్టింది లేదు పత్రిక వచ్చిందంటే వాకిట్లోకి ఆ పుస్తకం మొత్తం చదివేయాల్సిందే పత్రికలు అమ్మ తెప్పిస్తుండేది ఆ పుస్తకాలు చదవడం అమ్మ ఎంత అలవాటు చేసిందో నాకు చెప్పలేను ఇంకా మా అందరికీ మేమందరం చదువుతాం మొత్తం ఆరుగురం కూడా పుస్తకాలు పిచ్చోళ్ళమే అంత పుస్తకాలు చదవటం దానివల్ల కూడా మాకు సంస్కారం కూడా మా పుస్తకాల ద్వారా ఏమొస్తుందంటే జ్ఞానమే కాదు సంస్కారం కూడా వస్తుంది ప్రపంచ జ్ఞానం బాగా అన్నది కరెక్ట్ సంస్కారం అనేది తల్లిదండ్రి నేర్పిస్తారు ఇంకోటి నువ్వు అన్నట్టు పుస్తకాల నుంచి వస్తుంది అమ్మ ఇంట్లో చూస్తే పుట్టింట్లో మీకు ఎప్పుడు కాళోజీ నారాయణరావు గారి ఇద్దరు బ్రదర్స్ ఇటు చూస్తే మనకి సిద్ధాంతకథ జయశంకర్ గారు లాంటి వాళ్ళకే గురువులు నాన్నగారు ఎప్పుడు పొద్దస్త మనం సాహిత్య చర్చలుండే అమ్మ నాన్నగారులతోటి ఇటు మట్టినింటికి వస్తే కూడా ఎప్పుడు ఏది ఏ నెలకి ఒక సంస్థలతో పని చేయకుండా మీరు ఎప్పుడు లేరు ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి ఒక ఐదారు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు ఎప్పుడు అలసటిగా అనిపించలేదా మీకు ఇంత నాకు మా ఇద్దరి విషయంలో ఏం జరిగిందంటే శ్రీలక్ష్మి మా ఇద్దరి ఐడియాస్ ఇద్దరి భావాలు సమానంగా ఉన్నాయి మా ఆలోచనలు సమానంగా ఉండేవి ఒకటే ఆలోచన ఒకటే ఆసక్తులు వీటి వల్ల మా ఇద్దరికి కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు రాలేదు నేను అరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రభులో నా మొదటి కథ వచ్చింది అప్పుడు నాకు డెబ్బై ఐదు రూపాయలు రెమ్యురేషన్ వచ్చింది ఆ రోజుల్లో అది చూసి నేను పడ్డ ఆనందానికి అంతు లేదు ఇంకా అది మొదలుకొని ఇంకా రాయడం అట్లా మళ్ళీ డెబ్ ఆ అరవై తొమ్మిదిలో అప్పుడు చిన్నపిల్లలే మీరు అరవై తొమ్మిదిలో నాకు పదిహేడు ఏళ్ళు అప్పుడు అంతకు ముందు నుంచి మా అమ్మ అలవాటు చేసింది కాబట్టి ఇంకా రాస్తూ పోవడం రాస్తూ ఉండటమే వంశీ రామరాజు గారు మీరు డెబ్బై ఆరులో కదా పెళ్లి చేసుకున్నారు డెబ్బై ఐదు అమ్మ డెబ్బై ఐదు అప్పటికి మీరు కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిపోయారు అంటే చైత్రి ఇంకొక మాట ఏంటంటే డెబ్బై అరవై ఐదులో లో నాకు వరంగల్ లో మా ఇంటి దగ్గర ఆయన మా ఇంట్లోనే రెంట్కుండేవారు వీళ్ళ అన్నగారు వంశీరామరాజు గారు అన్నగారు ఉండేవారు ఆ విధంగా మా పరిచయం కూడా మా ఇంట్లోనే జరిగింది ఓ పదేళ్లు ప్రేమించుకున్నా ఇప్పుడు చెప్తుంటారు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంటారు సమాచారం పదేళ్ల పాటు సుదీర్ఘంగా ప్రేమించుకున్నారు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదులో లో పెళ్ళైంది అప్పుడు దాకా ఆయన హైదరాబాద్ వచ్చేసారు ఒక వన్ ఇయర్ అక్కడ ఉన్న తర్వాత హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అది అప్పు డెబ్బై ఐదులో పెళ్ళయింది నేను కూడా ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచి నా ఉద్యోగ జీవితం కూడా ప్రారంభమైంది శ్రీలక్ష్మి డెబ్బై ఆరులో డెబ్బై ఐదులో పెళ్ళైంది డెబ్బై ఆరులో మా పెద్ద బాబు వంశీధర్ పుట్టాడు వాడు పుట్టాడు మేము మేము ఒకళ్ళ ఇంట్లో రెంటుకుండేవాళ్ళు ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అద్దెకున్నప్పుడు వాళ్ళు ఆ ఫ్యామిలీ మాకు ఎంతో సన్నిహితులు అంటే ఆయన మా ఆయన కూడా అక్కడే ఉండేవారు వాళ్ళు పిల్లాన్ని కానీ నేను ఉద్యోగానికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఉద్యోగానికి ఇదివరకట్లాగా బేబీ కేర్ సెంటర్స్ ఇప్పట్లాగా బేబీ కేర్ సెంటర్స్ కూడా లేవు ఎట్లా వెళ్ళాలి ఉద్యోగానికి అప్పుడు ఆ సమయంలో మా ఇంటి వాళ్ళు ఆ వాళ్ళు మా బాబుని చీర తీసి వాళ్ళ సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నారు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి తను పద్మ ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా మాకు ఇన్నేళ్ళు అయినా కూడా ఆ అమ్మాయి మా అందుకే అన్న వదిన అనే పిలుస్తారు వాళ్ళు అంటే దూరం అని అమ్మాయి మా పిల్లల్ని పెద్దవాడిని ముఖ్యంగా వాళ్ళు పెంచారు సరే ఆ విధంగా మన భావాలు ఎలా ఉంటాయి వాళ్ళు కూడా మన చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే అసలు మధ్య మధ్య తరగతి తరగతి ఇదేనా మీరు అంత ఉన్నత వర్గానికి వాళ్ళే పూర్తిగా మధ్య తరగతి మాకు అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి పెంచారు మా అమ్మ నాన్న ఎందుకంటే ఆరుగురం పిల్లలము ఇంతమందిని పెంచాలంటే అప్పుడు జీతాలు కూడా నాన్నకి ఒక్కోసారి సంవత్సరం అదే అందుకని చాలా ఇబ్బందులు పడ్డారు చామరాజు గారి వైపు వాళ్ళు మిడిల్ క్లాసేనమ్మా వాళ్ళు ఆయన వాళ్ళ నాన్న టీచర్గా పనిచేస్తారు టీచర్గా పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు వాళ్ళ అమ్మగారు మామూలు ఇళ్ళాలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఎనిమిది మంది సంతానం వాళ్ళు ఎనిమిది మందిలో ఈయన వీళ్ళ ఐదుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈయన రెండు ఆయన వాళ్ళ వాళ్ళు కూడా అందరూ గవర్నమెంట్ సర్వీసులో చేశారు తర్వాత టీచర్లుగా చేశారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక అక్క టీచర్గా చేసి రిటైర్ అయ్యారు ఇంకొక పబ్లిక్ స్కూల్లో ఇంకో చేసింది ఇంకో వీళ్ళ చెల్లెలేమో సాంస్క్రిట్ లెక్చరర్ జూనియర్ కాలేజీలో చేసింది అందరూ విద్యారంగానికి సంబంధించిన ఉద్యోగంలోనే అందరూ ఉన్నారు ఉన్నారు ఈయన కూడా చిన్నప్పటి నుంచి తను డ్రామాల్లో వేయటం రాయటం బాగా ఉంది రామరాజు గారి డ్రామా యువవాణిలో తను ఆ నా పా నా చేత పాటలు రాయించి యువవాణిలో పాడించేవాడు అట్లా కూడా చాలా ఏంటన్నమాట మనం ఇప్పుడు సాహిత్య రంగం తీసుకున్నా ఇప్పుడు ఆకాశవాణితో మీ పరిచయాలు తీసుకున్నా దూరదర్శన్ తీసుకున్నా సినిమా వాళ్ళతో మీ అనుబంధాలు తీసుకున్నా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది వందల అంటే అరవై దశకంలోనే మీ కథ వచ్చేసింది పారతర్శకం కూడా వచ్చే ఆ తర్వాత మీ ప్రస్థానం సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాటికలు వేయించిన దగ్గర నుంచి సామెతల మీద ఎవ్వరూ చేయనంత వర్క్ మీరు చేశారు ఒక్కొక్క సామెతను తీసుకుని ఐదు వందల నాటికలు రాశారు ఫస్ట్ దాని గురించి ఎవ్వరూ సాహిత్యంలో ఆ ప్రయోగం అది చెప్పండి నేను డెబ్బై ఆరులో లో బాబు పుట్టాడు కదా డెబ్బై ఏడు లో నాకు అమృతవాణి అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది ఆ అమృతవాణి సంస్థలో వాళ్ళు నాకు ఇచ్చిన ఉద్యోగ ధర్మం ఉద్యోగ ధర్మం ఏంటంటే నాటికలు రాయాలి సామెతలు ఇచ్చారు వాటి మీద నాటికలు రాయమన్నారు అది ఇంతవరకు ఎవరు చేయాలి ఆయనకి అట్లా ఐడియా వచ్చిందంటే వాళ్ళది ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ అది అందులో వీళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ మొరాలిటీ తీసుకునేవాళ్ళు ఆ పార్ట్ నాకు ఇచ్చారన్నమాట ఆ భాగం ఆ విభాగానికి నేను సామెతలు ఇచ్చి దాన్ని రాయమన్నారు అట్లా వాళ్ళకు సామెత ఇవ్వడం నేను అక్కడ రాయడం ఆ సామెతని ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పిల్లిమెళ్ళ గంటగట్టేదివారు ఇట్లాంటి సామెతలు అన్నీ ఉంటాయి కదండి ఆ సామెతలు ఇచ్చి వాటి మీద రాయమంటే అప్పటికప్పుడు అక్కడే కూర్చొని సామెతలు మీద నాటికే రాసి అంత చిన్నది పది నిమిషాలే టెన్ మినిట్స్ అదే అప్పటికప్పుడు రాయడం అక్కడే స్టూడియో ఉందమ్మా రేడియో తెలుసు కదా అక్కడ రేడియో స్టూడియో ఉంటే అక్కడే రికార్డింగ్ చేసేవాళ్ళు రేడియో వేరే తాస్ మనీలా ఫిలిప్పైన్స్ నుంచి తెలుసు అండి ఐడియా ఉందా ప్రోగ్రామ్స్ ఆహా అవునా అప్పుడు రేడియో స్టూడియోలు కూడా వేరే ఇంకేం ఉండేవి కాదు మన ఆకాశవాణి కాకుండా అక్కడ రికార్డింగ్ చేసి అక్కడికి పంపించేవాళ్ళు అట్లా ఐదు వందల సామెత నాటికలు అక్కడ బ్రాడ్కాస్ట్ అని అయితే నేను అక్కడ పనిచేసింది ఒక సంవత్సరం మాత్రమే ఓకే ఆ సంవత్సరం తర్వాత బయటకు వచ్చేసిన నాకు తెలుగు అకాడమీలో ఉద్యోగం వచ్చింది తెలుగు అకాడమీలో నేను పబ్లికేషన్ అసిస్టెంట్గా నాకు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాను మొదలు పెట్టాను నా జీవితాన్ని అయితే ఆ తర్వాత కూడా పదిహేడు సంవత్సరాలు నేను నాటికెళ్ళి రాసి ఇచ్చాను వాళ్ళకి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు నుంచి పదిహేడు సంవత్సరాలు రాశాను కాబట్టి ఐదు వందల అని పదిహేడు సంవత్సరాలు రాసాను వాళ్ళు ఇస్తే వాళ్ళు మళ్ళీ చేశారు ఆ పుస్తకం మాత్రం అద్భుతమైన పుస్తకం పిల్లలు స్కూల్స్ అన్ని కొనుక్కొని అన్ని నాటికలు వేసుకోవచ్చు అవును అంటే అది ఇవి విజువల్ కాదు కదా అది కేవలం శ్రావ్యం కాబట్టి కొంచెం మాట్లా కొద్దిగా మార్పులు చేస్తే కనుక ప్రదర్శించుకోవచ్చు అయితే ప్రతి సామెతకి అది ఎట్లా మన నిజ జీవితంలో ఒక సంఘటన తీసుకుని ఆ సంఘటనకి డెవలప్ చేసుకుంటూ అనమాట నాటికాలు అట్లా ఐదు వందల సామెతలు రాశారు ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారి డిటెక్టివ్ మీరు బాగా ఆసక్తిగా అందుకని బాగా ఆసక్తిగా చదివాలని లిటిల్ డిటెక్టివ్ రాసారా లిటిల్ డిటెక్టివ్ నాకు చాలా మహా పిచ్చి ఉండేది నాన్న కూడా అన్ని ఏది చదివినా అభ్యంతరం ఏం అంటే అందులో ఏమీ ఉండవు కదా చాలా ఇష్టం ఉండేది కానీ మనం ఎక్కడ రాస్తాం మన వల్ల కాదు కథలు అంటే రాయొచ్చు కానీ ఆ నవల రాయడం కూడా నేను అది మొదటి ప్రయత్నమే ఒక రకంగా అది ఉదయం పేపర్లో సీరియల్గా వచ్చింది ఉదయం పేపర్లో సీరియల్గా వచ్చింది ఆ తర్వాత దాన్ని ఇప్పుడు అది పోయింది అసలు స్క్రిప్టే లేకుండా పోయింది అమ్మాయి దేవుడా నాకు మొన్న సర్దుళ్ళల్లో కనపడింది ఆ మొత్తం స్క్రిప్ట్ కనపడింది కనపడితే ముప్పై ఏళ్ళ తర్వాత దాన్ని ప్రింట్ చేసుకున్నాం ముప్పై ఏళ్ల కింద రాసిన నవలమ్మాయి అది కరెక్టే కానీ ఇప్పుడు కూడా అది అనువర్తితం అవుతుంది అనిపిస్తుంది కూడా అట్లా నాకు ఆసక్తి ఉండి అది ఒక అటెంప్ట్ చేద్దాం అని అనిపించింది తర్వాత యువ అనే పత్రికలో నేను మా డైరెక్టర్గా పనిచేశాను డాక్టర్ ఆవుల మంజులతో ఆవిడ తెలుగు యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు కదా ఆవిడ నేను కలిసి కూడా ఒక నవల రాసాం ఈ దారి ఎటు అని ఒక నవల ఇద్దరం కలిసి రాసాం అప్పుడు అప్పట్లో ఈ సాహి తర్వాత అకాడమీలో కూడా అందరూ రచయితలే కదా ఒక అంతమంది రచయితల మధ్య నేను పనిచేశానా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది రచయితలు పోరంకి దక్షిణామూర్తి గారు తాళ్ళూరు నాగేశ్వరరావు గారు నీలా జంగయ్య గారు మరి రమాపతిరావు గారు అసలు గొప్ప గొప్ప వాళ్ళు బోధరాజు రాధాకృష్ణ గారు గొప్ప గొప్ప మేధావులు గొప్ప రచయితల మధ్య నేను ఈ మీరు పుట్టినప్పటి నుంచి మీ వృత్తి అదే మీ ప్రవృత్తి అదే కరెక్ట్ అమ్మా అందుకే నాకు తెలుగు అకాడమీలో ఎంతో ఇష్టంగా పనిచేసా అది నా ప్రాణప్రదంగా నేను పనిచేసా నాకు ఇష్టంగా మన దగ్గరికి వెళ్ళాలా అని కాకుండా ఎప్పుడు ఏనాడు నేను రిటైర్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ సంవత్సరం పాటు నేను కోలుకోలేదు ఇంకా అయ్యో బయటకు వచ్చేసాను నాకు అని చాలా ఆవేదన పడ్డాను చాలా ఆవేదన చాలా టైం పట్టింది నాకు కోలుకోవడానికి ఇక మీ కథల విషయానికి వస్తే మూడు 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 పుస్తకాలు అమ్మ పుస్తకాలు అంటే కొన్ని కథలు కాగానే ప్రింట్ చేసుకోవటం అట్లా వచ్చేసింది అనమాట రావళి అరవింద ఇంకో మూడు పుస్తకాలు వేసాము అది అయితే కరోనా కథలు మీరు వేసించి సంకలనంగా వచ్చాయి కొత్త కథలు మూడు సంకలనాలు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు రాసింది మీరు పబ్లిష్ చేసుకుంటే ఒక మంచి ఒక వ్యక్తిగతంగా మీకు వస్తుంది నా పేరు బారాసారు విశ్లేషణలు సమీక్షలు అందరి కథలు తీసుకొని సంకలనం చేసి అందరినీ ప్రమోట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కొద్ది క్లిష్టతరమైన కార్యక్రమమే కానీ ఎప్పుడు మీ దగ్గర నుంచి ఇలాంటి సంకలనాలే వస్తాయి వంశీరామరాజు గారి దగ్గర నుంచి వంగూరి ఫౌండేషన్ దగ్గర నుంచి వచ్చిన ఈ విషయాలు చెప్పండి మీ పరంగా వచ్చిన సంకలనాలు కొత్త కథలు అనే పేరుతో శ్రీలక్ష్మి మొత్తం ఇప్పటికి నాలుగు సంకలనాలు తీసుకొచ్చాం నాలుగు ఒక్కొక్కరు ఒక్కొక్కరుల స్మృతిలో ఒక్కొక్క పుస్తకం ఒకటి ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఒకటి నారాయణ రెడ్డి గారు స్మృతిలో తర్వాత ఇంకోటి నారాయణ రెడ్డి గారు సులోచనారాయణ గారు ఇప్పుడు తీసుకొస్తున్నది గొల్లపూడి మార్తీరావు గారు ఐదవ సంకలనం ఇప్పుడు పద్దెనిమిదో ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఒక్కొక్క సంకలనంలో వంద మంది పైన ముందు రచయిత్రుల ముందు రచయిత్రులదే తీసుకుందాం అనుకుని మొదలు పెట్టాం ముప్పై ముగ్గురు రచయితలతో వేసాం మొదటి సంకలనం ఆ తర్వాత ఇద్దరిది కలిపి వేసాము అదే అరవై ఐదు ఒకసారి అరవై ఐదు మంది ఇంకోసారి అరవై ఆరు మంది అట్లా వేసాం ఈసారి కూడా అరవై ఐదు మంది రచయితలతో సంకలనం వేస్తున్నాం అది కరోనా సమయంలో మాత్రం కరోనా కథలని పెట్టుకున్నాం ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతిలో వేసింది కరోనా కథలు అది అట్లా తీసుకొచ్చాం అనమాట ఆ తర్వాత ఇప్పుడు కూడా వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కథ సంకలనాలన్నీ వేయటం అంటే ఎవరైనా ప్రచురించిన ఎవరైనా రాసిన వాటిని ప్రమోట్ చేయటం అనేది పెట్టుకున్నాం అట్లా ఇప్పుడు పన్నెండో పదమూడో పుస్తకం ఈ కొత్త కథలు ప్రింట్ అవుతోంది అంతకుముందు ముక్తే భారతి గారి రచనలు తర్వాత చంద్రమోహన్ గారి పుస్తకం చంద్రమోహన్ గారి సినిమాలన్నీ జూమ్లో ఆయన గురించి ఆయన నటించిన సినిమాల గురించి మన అంతర్జాలంలో మీ పెట్టే వాళ్ళందరూ చదివినవన్నీ కూడా సంకలనంగా వేసాం అట్లా చంద్రమోహన్ గారి పుస్తకాల సంకలనం ఒకటి వచ్చేసింది అది అట్లా మేము సావిత్రి గారి రాజేంద్ర ప్రసాద్ గారి వీటిలో అన్నీ కూడా చేసాము అవి ఇంకా ప్రింట్లో ఉన్నాయమ్మా ఇంకా బయటికి రాలేదు నడుస్తుంది అవన్నీ కూడా తర్వాత లతగారి సాహిత్యం మీద కూడా లత గారు కూడా మాకు చాలా దగ్గర బంధువు ఆవిడ అయితే వీళ్ళందరూ రచయితలతో నాకు పరిచయం ఏంటి వాళ్ళంతా ఒక ఆరాధ్య అనమాట నాకు వీళ్ళు వీళ్ళని చూస్తానని అనుకోలేదు వాళ్ళతో పరిచయం అవుతుంది అనుకోలేదు అలాంటిది వంశీ రామరాజు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అన్ని రంగాల వాళ్ళు పరిచయం అయ్యే అదృష్టం కలిగింది ముఖ్యంగా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు రచయితలు ఎంత సీనియర్ మోస్ట్ రచయితలు చెద్దనప్పుడు సులోచి గారిని చూస్తాను ఎంత ఇష్టమో ఆవిడంటే ఆవిడ రచనలు చదవడమే కానీ ఆవిడని కళ్ళతో చూస్తుంటే అట్లాగే వాసిరెడ్డి సీతాదేవి గారు ఎంత ప్రేమ గురిపించారో మీద కార్యక్రమాలు చేశారు అందరితో కూడా అందరితో అనుబంధం ఉంది అందరితో కార్యక్రమాలు చేసాం అందరితో సాన్నిహిత్యం ఉంది అనుబంధం ఉంది నిజమా కళ అడుగుతుంటే ఇప్పుడు నిజమా కళ ఇదంతా అనిపిస్తుంది అట్లాగే సినిమాకు సంబంధించిన వ్యక్తులతో కూడా రామరాజు గారికి చాలా అనుబంధం ఉంది వాళ్ళందరూ దాదాపు యాభై మంది సినిమా యాక్టర్లు మా ఇంటికి వచ్చారు భానుమతి రామకృష్ణ గారితో సహా రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారు భానుమతి రామకృష్ణ గారు కృష్ణకుమారి గారు అట్లా అందరూ ప్రతి యాక్టర్ని కూడా రాజేశ్రీ గారు కాంచన్ గారు అసలు నాకు వెంటనే గుర్తు రావట్లేదు అంత మంది ఒకసారి లిస్ట్ రాస్తే నా యాభై మంది అయినారు ఇంతమంది మా ఇంటికి వచ్చారా నిజంగా అసలు ఎట్లా సాధ్యమైంది రామరాజు గారు వాళ్ళు కదా అని అనుకుంటా అవును అక్కినేని గారు ఏదైనా సభకి పిలవాలి అంటే నా సినిమా వాళ్ళు గ్రామర్తో పాటు గ్లామర్ కావాలంటే సార్ ఒక సభ సార్ జరుగుతుంది సార్ ఎవరైనా పిలవండి అంటే మాకు వారధి మాత్రం రామరాజు గారే ఎప్పుడు వెళ్ళినా పాపం అక్కినేని గారు అయితే సొంత లాగా చూసుకునేవారు చాలా అభిమానించారు శ్రీ నారాయణ రెడ్డి గారు తర్వాత ఎంపీ గారు ఉండేవారు కదా మీకు ఎప్పుడు వస్తూ ఉంటారు సుబ్రరామరెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడే అసలు మా వంశీ సంస్థ వాళ్ళు సుబ్రామ్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు దాసరి నారాయణరావు గారు చాలా అత్యంత సన్నిహిత సన్నిహిత నాలుగు స్తంభాలని అనుకునేవాళ్ళు నారాయణ రెడ్డి గారు అయితే మా వంశీ పుట్టుకునేదిన నేను ఆయన మాకు ఎంతో తోడ్పాటు ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి క్రమశిక్షణ సమయపాలను ఆయన మరి నేర్చుకున్నాను అనమాట అమ్మ నాకు మీ కథల్లో ఈ కుటుంబ వ్యవహారాలు కానీ కుటుంబ అనుబంధాలు కానివ్వండి సమస్య ఎత్తి చూపటం కానివ్వండి నిఖచ్చితనం కానివ్వండి ఒక టెన్ సుధాదేవి అంటే మీ కథల్ని ఏ విధంగా మీరు డిఫైండ్ చేయగలుగుతారు నేను ఎక్కువ నేను ఏ భావజాలానికి లొంగలేదు కేవలం హ్యూమన్ అంతే మానవతా విలువలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నా నాకు నేను నా మనస్సుకు నచ్చినవి నా మనస్సును కదిలించినవి అలాంటి కథలు తీసుకొని కొన్నిటికి పరిష్కారం చెప్పగలిగాం కానీ అన్నిటికీ పరిష్కారం సూచించేంత కొన్నిటి పరిష్కారం ఉండదేమో కూడా అనిపిస్తుంది దానికి పరిష్కారం ఉంటుంది అని అంటారు కానీ కొన్నిటికి అసలు పరిష్కారం ఉండదేమో అని నా భావన అది చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోవడమే కానీ ఒక సంఘటన ఏదైనా టీవీ ఛానల్లో చూస్తాము అది చివరికి ఏముంది ఏం జరుగుతుంది వదిలేయటం సమాజానికి వదిలేయటమే పరిష్కారం ఉదయకాంత ఈ రెండు కవితా సంకలనాలు అవునమ్మా కవితా సంకలనాలు కవిత్వం ఇష్టమా కథలు ఇష్టమా మీకు రాయడం అసలు చిన్నప్పుడు నేను మొట్టమొదటి రాసింది కథ కవిత్వమే చిన్న చిన్న కవితలు తమాషాగా ఇది ఏంటి బాగున్నదే అని అనిపించింది చివరికి కుటుంబ నియంత్రణ మీద కూడా వాళ్ళు కవి సమ్మేళనాలు పెట్టేవాళ్ళు శ్రీలక్ష్మి అవును దాన్ని దానికి రాసేదాన్ని కుటుంబ నియంత్రణ ఇది తమాషాగా రా అప్పట్లో ఏదో ఆ ఐడియా అట్లా వచ్చేది ఏమి గుర్తు రావట్లేదు కొన్ని స్టాంజాలు నిన్న మొన్నటి వరకు గుర్తుంది తర్వాత మర్చిపోయాను అట్లా లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయినప్పుడు మింట నొక్క తోక చుక్క తన శక్తిని చూపిస్తూ అని ఏదో రాశాను అప్పుడు అట్లాగే దీని మీద కుటుంబ నియంత్రణని కూడా చాలా రాశాను అట్లా అమ్మ అంటే చాలా ప్రేమ కదా అమ్మ కవిత్వం నిండా పుస్తకం అంటే అమ్మ కవిత్వమే ఉంది కాదు కాదు అది అమ్మ మీద అమ్మ గురించి రాశాను కానీ వేరే వేరే అన్నిటి ఉదయకాంత ఉదయకాంత కూడా అంతే అన్ని అన్ని రకాల నాకు వచ్చిన భావజాలం అంతా ఉంది అంతే సుధా ఒక ప్రకృతి ప్రకృతి మీద మరి నా మనస్సు నా ఆలోచనలు వాటి అన్నిటి మీద ఉంది అనమాట కథలు అన్ని అన్ని కూడా వరకు నేను వంద పైన రాశాను అయితే కొన్ని కథలు ఇంకా ప్రింట్ చేసుకోలేదు కొంతవరకు ఒక ముందు మూడు సంకలనాలుగా వేశాము ఆ తర్వాత కొన్ని అన్ని కలిపి చిన్నటి సుధ కథలు అని వేశాము తర్వాత నెక్స్ట్ ఇంకోటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాసిన వ్యాసాలని వ్యాస కదంబం అనే పుస్తకం వ్యాసం అమ్మ మీ నాకు తెలిసిన సుధమ్మ సుధమ్మ ఒక కార్యనిర్వాహకురాలిగా వంశీ సంస్థకి మీరు అధ్యక్షులు వంగూరి ఫౌండేషన్ కూడా చూస్తుంటారు రచయిత్రిగా మీకున్న అనుభవం మీకున్న ఉత్సుకత భాష పటిమ ఇవన్నీ కూడా ఒక కార్యనిర్వాహకురాలు వచ్చి కమ్మేసిందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే మీరు మాట్లాడే విధానం చూస్తే మీరు ప్రత్యేక కవి గురించి మీరు సంస్మరణ సభలు పెడతారు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు కోఆర్డినేషన్ అనేది బాగా సమయాన్ని మింగేస్తుందమ్మా తెలుసు కదా మీకు ఒక కార్యక్రమం చేయాలంటే మీరు పది రోజులు వాళ్ళని వెంటాడాలి వేటాడాలి ఆవుతులు పిలవాలి మీకున్న ఈ ఇది కనుక ఒక కార్యక్రమ నిర్వాహకురాలిగా మీ సమయం అంతా దీనికే సరిపోయిందా ఎందుకంటే మీరు ఉన్నంత విరివిగా ఇంకా పెద్ద స్థాయిలో రావాల్సిన వాళ్ళేమో అని నాకు నిజమేనమ్మా ఎందుకంటే నేను నాకు రాత చాలా ఇష్టము ఇప్పటికి కూడా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు రాస్తుంటాను చాలా వరకు ఏదో ఒక కవితనో కథనో అట్లా రాస్తూ పోవడం అనేది ఉంది అయితే ఇంత పర్టికులర్గా ఈయనైతే నేను పెళ్ళయి వచ్చిన కొత్తలో ఆయన ఏం చెప్పారంటే నువ్వు రోజు ఒక పేజీ రాయాలి అనేవాళ్ళు అంటే సరే బాగుందిలే అనుకున్నా కానీ ఎన్నో బాధ్యతలు ఉద్యో ఉద్యోగ ధర్మాలు ఒక పక్కన బాధ్యతలు ఒక పక్కన పిల్లలు చిన్నపిల్లలు వీటి మధ్య పూర్తిగా సమయాన్ని కేటాయించే అవకాశం లేకపోయింది మళ్ళీ ఈ ఇంత విరివిగా లేకపోయినా ప్రోగ్రామ్స్ వంశీ వంశీబర్క్లీ అవార్డ్స్ లాంటి పెద్ద కార్యక్రమాలు చేశారు కదా రామరాజు గారు అందుకని ఆ కార్యక్రమాల పరంపరలో నేను చాలా వరకు నేను తనకి అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ టైం కేటాయిస్తున్నాను నువ్వన్నట్టు ఇంకా రాయొచ్చు రాయసే అవకాశం ఉంటే కూడా నేను పూర్తిగా వినియోగించుకోలేకపోయినా ఎనిమిది గంటలు పనిచేసారు కానీ ఏమైందంటే మీరు ఈ కార్యక్రమము నిర్వహించాలి రామరాజు గారికి చేదోడు వాదోడుగా ఉండాలి అన్న దాంతో అటు టర్న్ అయినట్టుగా నాకు అనిపించింది నాకు ఎప్పుడు అనిపించింది అంటే నేను ఒక కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ఒక ఒక వ్యాసము ఒక కవిత అడిగాను అమ్మా ఇప్పుడు రాయలేని రెండు మూడు రోజులు నా కార్యక్రమం ఉంది అన్నారు మీరు అమ్మా ఇది ఆడపిల్లల మీద అత్యాచారాలు ఏదో అప్పుడు ఆ టాపిక్ అమ్మా కాదమ్మా మీరు రాయాలి నాకు ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది నేను చూసుకుంటే మీ కవిత లేదు అని మీరు అప్పుడు సభకి వెళ్ళబోతున్నా రేపే కార్యక్రమం ఉందని ఒక అరగంటలో మీరు ఏదో ఆ వ్యాఖ్యానం పేపర్ల మీద వెనక్కి తిప్పి రాసి ఎవరు పిలిచి ఇది 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 స్కాన్ చేసి శ్రీలక్ష్మికి పంపించమంటే అమ్మాయి నాకు స్కాన్ చేసి పంపించింది నేను ఇప్పుడే కదా అడిగాను మేడం అంటే మేడం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాసి నాకు స్కాన్ చేయమన్నారండి అనిపించింది ఎంత అద్భుతమైన కవిత మాది నేను ఇవాళ తీసుకొద్దామని మర్చిపోయా నేను అంత బాగా రాయగలిగిన వాళ్ళు అంత ప్రెషర్లో ఉండి కూడా కార్యక్రమం మీరే వ్యాఖ్యాత్రి అంత వెళ్తూ కూడా మీరు అమ్మ ఇది ఏదో అన్నారు ఆడపిల్లల మీద అత్యాచారాలు నేను రాయాలి కదా అన్న ఆ తపన ఉంది చూసారా అప్పుడు అనిపించింది నిజంగా ఎందుకు ఇవిడ ఎంత పెద్ద మనసులో ఎంత ఇది ఉంది ఆవిడకి తపన ఉంది సమాజం పట్ల కానీ ఈ కార్యక్రమాల ఒదుగులో పడి ఇట్లా అయిందా అనిపించి నేను ఎందుకో ఫీల్ అయ్యా అప్పుడు అది మీతో పంచుకున్నా అయితే నిజమే రాయడం మాత్రం అప్పటికప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు నేను అమృతవాణిలో పనిచేసినప్పుడు వాళ్ళు నేను ఎట్లా నన్ను ఎట్లా తీసుకున్నారంటే ఏదో రాయమన్నారు అప్పటికప్పుడు ఏదో రాసి ఇచ్చాను ఆ తర్వాత నాకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు అన్ని చూసి అయితే ఏంటంటే రాయడం అనేది అప్పటికప్పుడు రాయటం అనేది మాత్రం రామరాజు గారు నన్ను నిమిషాల టైం ఇచ్చి ఆ నిమిషాల్లో రాసేమండి అవును ఎందుకంటే నేను ఇంకొక మాట శ్రీలక్ష్మి సన్మాన పత్రాలు రాసాను నేను దాదాపు రెండు మూడు వందల మందికి సన్మాన పత్రాలు రాసా అసలు అంటే ప్రోగ్రామ్ ఒక మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఉంటుంది వాళ్ళ బయోడేటా చూడాలి రాయాలి డిటిపి చేయించాలి మళ్ళీ ఆ ప్రూఫ్ చూడాలి ఈ పనంతా ఇంత ఇన్ని వందల మందికి నేను రాసిన సన్మా నాకు ఎప్పుడు అది ఒక కోరిక ఉంది ఆ సన్మాన పత్రాలు అన్నీ ఒక దగ్గర ప్రింట్ చేసుకోవాలన్న కోరిక ఉంది అది వాళ్ళందరు బయోడేటా కూడా అందులోకి వచ్చేస్తుంది కదా శ్రీలక్ష్మి అది ఆ కోరిక ఉంది చాలా రాసాను చాలా కొన్ని పోయినాయి కూడా అయినా కూడా అంత కట్టున్నాయి అవన్నీ కూడా ఇక్కడ మీకు మంచి అనుబంధం ఉందమ్మా చాలా కార్యక్రమాలు చెప్పారు అందులోను భావన కార్యక్రమం చెప్పడం అంటే అందరూ చెయ్యలేని పని సంక్షిప్తంగా చెప్పాల్సిన సముద్రం అంత అంశాన్ని మూడు నిమిషాలు మూడున్నర నిమిషాల్లో చెప్పాలి అది మీరు చాలా చేశారు ఎక్కువగా ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటిది ఆకాశవాణిలో కూడా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి తర్వాత తర్వాత మధ్యలో ఆగిపోయింది అనుకో కథలు చదివాను వ్యాసాలు రాసి చదివాను సర్వ కవి సమయంలో ట్రాన్స్లేటర్ గా కూడా ఉన్నారు ఒక శాంతి సందేశం కపోతం ఏదో రాశాను ఏదో ఒకటి అసలు రాయకుండా ఉన్న రోజు ఉండదు ఇప్పటికి కూడా ఉండదు శ్రీలక్ష్మి తల్లి ఇప్పటికి కూడా ఎప్పుడు ఏదోది కొత్త కథలకు రాసా జ్యోతి వాళ్ళ బోధి ఏదో అడిగింది రాసాను మళ్ళీ తెలుగు యూనివర్సిటీ ఇది ఇది రాసాను ఒక రెండు మూడు చిన్న మిస్టేక్స్ నాకు ఇచ్చేస్తాను అనుకో అది ఇక తెలుగు విశ్వవిద్యాలయంతో మీ అనుబంధం చెప్పండి ఎందుకంటే పిహెచ్డీ ఇక్కడదే కదా మీకు తప్పకుండా చెప్పి తెలుగు యూనివర్సిటీతో నాకు ముప్పై ఏళ్ళ అనుబంధం తొంభై రెండు నుంచి అంటే ముప్పై ఏళ్ళు ఇక్కడ నమోదు చేసుకున్నాను ఎంవిఆర్ శాస్త్రి గారి దగ్గర నాకు పరిశోధన చేసుకునే అవకాశం వచ్చింది అప్పుడు పేర్వారం జగన్నాథం గారు ఆయన కూడా వరంగల్ కదా వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన మనిషి ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది ఆయన కూడా చాలా ప్రోత్సహించారు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళా వైద్యుష్యం నా పరిశోధన దాని మీద నేను ఒక మూడేళ్ళు కష్టపడ్డాను ఇక్కడ లైబ్రరీ ఉంది కదమ్మా విద్యానగర్లో ఉండే లైబ్రరీకి వెళ్ళాను తర్వాత రాజమండ్రిలో జరిగేది ఇప్పటికి కూడా రాజమండ్రిలోనే ఉందనుకుంటాను అక్కడ మౌఖిక పరీక్ష కానీ సబ్మిట్ చేయడం కానీ అక్కడికి రాజమండ్రి కూడా వెళ్ళొచ్చాను ఎంవిఆర్ శాస్త్రి గారు చాలా కోఆపరేట్ చేశారు జగన్నాథం గారు మాట్లాడుతుండేవారు అప్పుడే ఇక్కడ అందరూ ఎంతమంది పరిచయస్తులైనారో తెలుగు యూనివర్సిటీకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు నేను నాతో పాటు మాణిక్య లక్ష్మి గారు కూడా చేశారు పిహెచ్డి ఇక్కడ ఇద్దరం కలిసి వస్తుండేవాళ్ళం లైబ్రరీకి మొత్తానికి అది ఆయన రాసిన నాలుగు నాటకాలు నాలుగు నాటికలు రాశారు ఆయన ముఖ్యంగా ఆయన పేరు బలియేపల్లి వారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర గురించి కూడా చాలా రాసా నేను మొత్తం నాలుగు నాటకాలు ఇప్పుడు అంత వివరాల జోలికి వెళ్ళడం లేదు అయితే ఆ తర్వాత సబ్మిట్ చేయటం అంత అయిపోయింది తొంభై నాలుగులో నాకు పిహెచ్డీ అవార్డు అయింది ఆ తర్వాత ఆ తర్వాతనే మాకు అక్కడ నేను పబ్లికేషన్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ గా పనిచేసిన తర్వాత డెప్యూటీ డైరెక్టర్ అవడానికి పిహెచ్డి తప్పనిసరి డైరెక్టర్ సంచాలకులుగా రిటైర్ అయ్యారు జర్నలిజంలో జర్నలిజం అది కూడా మర్చిపోయాను చూడే ఇంట్రెస్ట్ అంతే జర్నలిజం మీద ఇంట్రెస్ట్ రచనా జర్నలిజం ఆయన చక్రధర్ కాదు కదా ఆయన అక్కడ వెళ్ళి చేసి అది కూడా చేశాను చదువు పిచ్చి బాగా మా నాన్న అన్ని పరీక్షలు రాయిస్తుండేవాళ్ళు తెలుగులో విశారద రాయించారు నేను చిన్న సంస్కృతం కోవిద రాయించారు అట్లా ఏదో ఒక పరీక్ష టైప్ టైప్ పాస్ అయినాను హయ్యర్ అట్లా ఎప్పుడు ఖాళీగా ఉండకుండా నాన్న చదువు 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 అని విపరీతమైన ఇచ్చేవాళ్ళు అది అట్లా కూడా కాస్త విజ్ఞానం పెంచుకోవడానికి అవకాశం కలిగింది శ్రీలక్ష్మి అమ్మ మీరిద్దరు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మంచి ఒక స్థాయి ఒక పాత వేసుకుని వెళ్ళిపోయారు మీరు మరి పిల్లలకి మన పిల్లల్లో మీకు ముగ్గురు పిల్లలు కదమ్మా ఇద్దరు అమ్మా ఇద్దరు ఓకే ఆ పిల్లల్లో ఎవరైనా ఈ రంగాల పట్ల ఆసక్తి అనురక్తి ఉందంటారా నాకిద్దరు అబ్బాయిలు అమ్మాయి వంశీ వంశీ కృష్ణ వాళ్ళ పేర్లు కూడా వంశీ అనే పెట్టుకుంటున్నారు అవును మోహన వంశీ నవల చదివి ఆ స్ఫూర్తితో మోహన వంశీ లత గారి నవల స్ఫూర్తితో వంశీ పెట్టారు కృష్ణ గారి పేరు వారి అబ్బాయి వంశీ జమున గారి అబ్బాయి పేరు కూడా వంశీ అట్లా ఆ సంస్థలు జమునగారితో అనుబంధం ఆవిడ కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉండటం ఇట్లా ఈ క్రమం వంశీతో సంబంధం ఉన్న అందరితో అయింది పిల్లల పేర్లు కూడా వంశీధర్ వంశీకృష్ణ అని పెట్టుకున్నాం మా పెద్దవాడు ఇంగ్లీష్లో తెలుగులో చాలా కథలు రాసాడు వాడు తెలుగులో కథలు రాశాడు వాడు ఇంగ్లీష్లో పది నవలలు రాశాడు ఎంత వాడికి చదువు పిచ్చి అన్ని ఇంగ్లీష్లో బాగా చదువుతాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు ఎంబీఏ చదివాడు తర్వాత ఇది ఇంగ్లీష్ నావల్స్ రాస్తాడు తెలుగులో కూడా రాస్తాడు తర్వాత ఈ యూట్యూబ్లో ఈ పిక్చర్స్ మిస్టర్ అండ్ మిసెస్ వంశీ అని బిట్స్ పెడుతుంటాడు ఆర్జేగా రేడియో సిటీలో ఆర్జేగా పది సంవత్సరాలు పనిచేశాడు ఇందులో ఆకాశవాణిలో కూడా రేడియోలో కొంతకాలం పనిచేశాడు అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బాగా డెవలప్ అయినాడు వాడికి వర్క్ వస్తుంటుంది డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంటాడు అయితే అది అది మా పెద్దవాడు అది అది వాడి కూతురు కూడా కథలు రాస్తుంది మా అంటే మా మనవరాలు పెద్ద మనవరాలు శిశిలిక దాని పేరు శిశిలిక అప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారి మనోరాలది పుస్తక ఆవిష్కరణప్పుడు వరేణ్య వరేణ్య అప్పుడు పాపని గురించి కూడా మేము డిస్కస్ చేసాము ఆ అది రాస్తుంటుంది అప్పుడప్పుడు కథలు రాస్తుంది అట్లాగే మా చిన్నవాడి కూతురు కవితలు కథలు కూడా రాస్తుంది అది ఇప్పుడు సెవెంత్ క్లాస్ అవుతోంది ఓ రెండు కథలు రాసి ఎంత బాగా కరెక్షన్ లేకుండా దాని సాహిత్య కిరణం అనే పత్రికలో ఇచ్చాం ఆ రెండు కథలు పబ్లిష్ అయినాయి సాహిత్య కిరణాలు అది ఎట్లా రాసిందో మార్పు చేయదలుసుకోలేదు అనమాట అట్లా కథలు రాసింది కవితలు కూడా రాసి చదువు నెక్స్ట్ జనరేషన్ రెడీగా ఉంది వాళ్ళిద్దరు రాస్తారు ఇంకా మళ్ళీ మిగతా ఇద్దరికి రాలే ఇంకా పెద్దవాడికి ఇద్దరు పిల్లలు రెండో అమ్మాయికి రైటింగ్ లేదు చదువుతుంది కానీ మా రెండో వాడు కూడా బీకామ్ ఎంబీఏ ఎల్ఎల్బి చేశాడు వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడికి ఇద్దరు పిల్లలు అయితే వాడు ఇక మా మేమందరం కలిసి ఒకే చోటు ఉంటాము వాళ్ళు మా బాధ్యతలు వాళ్ళు కూడా చూసుకుంటారు మాకు ఇంట్లో బాగున్నా బాగున్నా బాగలేకపోయినా ఏదైనా కూడా మేమందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము అన్న ఇవాళ రేపు అందరూ పెళ్ళైపోగానే పెళ్ళయి పెళ్ళైపోగానే విడిపోవడం అంటే బయటకు వెళ్ళిపోతున్నారు కదా విదేశాలకు వెళ్ళిపోతున్నారు అలాంటిది లేకుండా మేము అందరం ఒక దగ్గరే ఉన్నాం ఆ తర్వాత మీరు వచ్చిన సన్మానాలు సత్కారాలు అవార్డులు సన్మానాలు సత్కారాలు ముఖ్యంగా నాకు సుశీల నారాయణ రెడ్డి అవార్డు అన్నది చాలా ప్రెస్టిజియస్ గా తీసుకునే అవార్డు తర్వాత ఈ రంగూరి రాజు గారు వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళు కూడా అప్రూప అవార్డ్స్ ఇక్కడ మన తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో తెలుగు విశ్వవిద్యాలయం వాసిరెడ్డి సీతాదేవి గారు నెలకొల్పిన వాసిరెడ్డి రంగనాయకి పురస్కారం కూడా నేను ఉత్తమ రచయిత్రిగా అందుకున్నాను ఇదే వేదిక మీద అందుకని తెలుగు యూనివర్సిటీతో నాకు ముప్పై ఏళ్ళుగా వస్తూనే ఉన్నాను అట్లాగే నా ఇక్కడ ఉషాదేవి అయిన ఉషా తను ఇక్కడ లింగ్వస్టిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయింది అట్లా రసమయ అవార్డు కూడా తీసుకున్నారు అవును అది చాలా అవార్డ్స్ వచ్చాయి అమ్మా ఇవాళ్ళు రేపు సమాజంలో సొసైటీలో ఈ సాహిత్యమా అబ్బా అనే బుక్ కల్చర్ తగిపోయి లుక్ కల్చర్ పెరుగుతోంది కదా మీరు ఎంతో కాలంగా ఉన్నారు అమ్మగారు నాన్నగారి నుంచి సాహిత్య ప్రపంచంలో ఉండి చూసి వస్తున్నారు ఇన్ని తరాలు చూస్తున్నారు కదా మీరేమంటారు నెక్స్ట్ జనరేషన్ ఈ సాహిత్య పరంగా మన మాతృభాష తెలుగు అంతరించిపోతున్నదే అన్నది ఒక కామెంట్ చదివే వాళ్ళు ఎవరు అన్నది ఇంకొక కామెంట్ నిజంగా మన తెలుగు సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి నెక్స్ట్ జనరేషన్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడమ్మా నేను అనుకోవడం ఏంటంటే పుస్తకాలు చదవట్లేదు అన్నది నాకు కూడా చాలా బాధగా ఉంటుంది చదవట్లేదు ముఖ్యంగా ఎంతసేపు పాత జనరేషన్ పాత తరంలో ఉండే రచయిత్రులు రచయితలు కనపడుతున్నారు తప్పించి ఇప్పుడు వాళ్ళలో రచయితలు రచయిత్రులు ఎంతమంది వస్తున్నారు ఒకవేళ వాళ్ళు పబ్లిష్ రోజుకో పుస్తకం పబ్లిష్ అవుతుంది కానీ ఎంతవరకు అందరు చదువుతున్నారు అన్నది నాకు కూడా ఒక రకమైన అది ఆలోచన బాధ ఉంటుంది అసలు తెలుగు చదవడం కూడా మర్చిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి అయితే మొన్న జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో మాత్రం విపరీతంగా పుస్తకాలు చదవడానికి కొన్నారు చదువుతున్నారు అన్నది ఒక పూర్తిగా ఒక పిక్చర్ ఒక దృశ్యం దృశ్యమానమైంది అయితే మరి ఇప్పుడు ఎందుకు యూత్ అందరూ చదవట్లేదా అన్నది కాదు ఎందుకంటే ఎంతసేపు సెల్ చూసుకోవటము తర్వాత యూట్యూబుల్లో చూసుకోవటము తర్వాత అందులో ఆన్ చేసుకుని వినేయటము అది ఎక్కువైన మాట మాత్రం వాస్తవం కానీ వాళ్ళు లేరన్నది పూర్తిగా నిజం కాదని అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ పుస్త అంటే మన ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా పుస్తకాలు కొంటున్నారు చదువుతున్నారు అయితే యూత్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ అంటే ఇంతకుముందు మా బాపు వాళ్ళది నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు అప్పటి వరకు కూడా కొంత వాళ్ళు చదువుతారు మా పిల్లలు వాళ్ళు చదువుతారు ఇప్పుడు వచ్చే పిల్లలు మాత్రం ఎంతవరకు చదవగలుగుతున్నారు అన్నది మనం కొంచెం ఆలోచించుకోవాల్సింది ఎక్కువ వింటున్నారు అన్నీ ఆన్ చేసుకోవడం వినడం ఏదన్నా రిఫరెన్స్ కావాలనుకున్న గూగుల్లో చూడడము గూగుల్లో చూడడము యూట్యూబ్లో చూసుకోవడం అవన్నీ రిఫరెన్స్ ఆ కల్చర్కి ఆ సంస్కృతికి అలవాటు పడిపోయాం అంతేగాని నేను నాలుగు సార్లు అమెరికా వెళ్ళొచ్చాను అక్కడేషన్ ఏంటి అది వంగూరి ఫౌండేషన్ చిట్టిన రాజు గారు మా సంస్థకు చాలా ఆప్తులు ఆత్మీయులు వంశీరామరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పటికి నలభై ఏళ్ళుగా వంగు అక్కడ ఆరాధన ఘంటసాల ఆరాధన ఆరాధనోత్సవాలు చేస్తూ ఆయన సంస్థ కోసం అక్కడ దివ్యాంగుల సంస్థ రేగేషన్ ఫౌండేషన్ నెలకొల్పారు కదా దానికోసం అక్కడ అమెరికా వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలు పాటల కార్యక్రమాలు అవి నిర్వహించి అక్కడ వచ్చిన ఫండ్స్ ద్వారా ఈ సంస్థను నడుపుతున్నారు ఇక్కడ అట్లాగే మూడు గుళ్ళు గుళ్ళు కట్టారు లక్ష్మీనరస్హ స్వామి గుడి సాయిబాబా గుడి ఘంటసాల గుడి కట్టారు అక్కడ ప్రతిసారి ఘంటసాల ఆరు మొన్ననే మూడు వందల అరవై ఆరు రోజుల అంతర్జాలంలో ప్రతిరోజు గంటసేపు చొప్పున ఒక వన్ సంవత్సరం పాటు చేశారు శుభోదయం అనే సంస్థ ద్వారా వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ లింక్ ద్వారా ప్రతిరోజు పది పాటలు చొప్పున పాడించి ఘంటసాల గారి పాటలు అట్ల ఆరాధనోత్సవాలు చేశారు అయితే వంగూరి చిట్టన్ గారు అమెరికా వెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఆయన అక్కడ కార్యక్రమాలు చేయడమే కాకుండా నెల నెల తెలుగు వెన్నెల అనే కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు చేయించారు అట్లా ఇక్కడ పదమూడు సంవత్సరాల పాటు నేను వంశీరామరాజు గారు అనేక సాహిత్య కార్యక్రమాలు నేను ప్రతి నెల ఒక కార్యక్రమం చొప్పున నిర్వహించాము మొత్తం పదమూడేళ్ళు నూట డెబ్బై కార్యక్రమాలు చేసాము అమ్మా ఈ సాహిత్య సాహిత్య సాంస్కృతిక ఆ వికాసంతో పాటు ఈ దివ్యాంగుల సంక్షేమం కానివ్వండి ఎవరిని ఆర్థికంగా కొద్ది బాలయకపైన ఆదుకోవటంలో కానివ్వండి ఎప్పుడు ముందుంటున్నారు మీద మీ ఈ దివ్యాంగుల సామాజిక సేవా పరంగా మీరు చేసిన కార్యక్రమం ఆ దివ్యాంగుల పాటు దివ్యాంగుల సంస్థ అసలు దివ్యాంగులకు వంశీరామరాజు గారు చేసినంత ఎంత అంకిత భావం అంటే వంశీరామరాజు గారు ఏళ్ల సర్వీస్ గవర్నమెంట్ తను అవును ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగాన్ని పదిహేను సంవత్సరాలు వదిలేశారు వదిలేసి పూర్తిగా ఇంకా పగలంతా వాళ్ళ సేవ సాయంత్రం సాంస్కృతిక సేవ ఇట్లా తన జీవితాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నారు అంటే మాకు వ్యక్తిగతమైన జీవితం అనేది చాలా తక్కువనే చెప్పాలి ఒకళ్ళు మాట్లాడుకున్న ఈ విషయమో ఆ విషయమో ఉంటుంది అంతేగాని ఇంకా పర్సనల్ ఏంటి పిల్లలు ఏంటి అవన్నీ నేను చూసుకున్నాను గానీ తనంతా వీటికి అంకితం అయిపోయినారు సేవలు అయితే దివ్యాంగుల పిల్లలందరికీ ఒకటి నుంచి పదో తరగతి తరగతి వరకు వేకృష్ణ ఫౌండేషన్లో స్కూల్ నిర్వహణ ఉండేది అయితే అందులో ఒక పిల్లలందరికీ కూడా ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలకి ఆపరేషన్స్ చేయించారు ఆయన ఆపరేషన్స్ ఫ్రీగా చేయించి వాళ్ళకి ఫిజియోథెరపీ యూనిట్ కూడా ఉంది అక్కడ సంస్థలో వాళ్ళకి ఫిజియోథెరపీ అవునమ్మా నగర్ దగ్గర కుంట్లూరు అని అక్కడ తన పెద్ద ప్రెమిసిస్ లో వృద్ధాశ్రమం కూడా పెట్టారు సుబ్రామరెడ్డి గారి సుబ్రహ్మరెడ్డి గారి ఫండ్స్ ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ నుంచి దాని నుంచి వృద్ధాశ్రమం పెట్టారు పది రూమ్స్ ఉన్నాయి అవును అది ఉంది తర్వాత నా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన దాంతో పిల్లలకు వసతి గృహం వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు అక్కడే వాళ్ళకి అంత వస అన్ని వసతులు అక్కడే చదువుకుంటారు అన్ని ఏర్పాట్లు తను చేశారు ఈ విధంగా మొత్తం స్కూల్ తర్వాత అందరికీ కూడా ఉచిత విద్య ఉచిత భోజనం మందికి వాళ్ళకు కూడా అంటే తర్వాత కొంతమంది ఇక్కడ ఉంటారు కదమ్మా ఇంకా కొంతమంది పిల్లలు బయట నుంచి వస్తారు ఎవరు అందరూ వికలాంగులే దివ్యాంగులేని పిల్లలు వాళ్ళకు కూడా భోజనాలు దాదాపు నాలుగైదు వందల మంది పిల్లలకి భోజనం ఏర్పాట్లు ఇన్ని ఏళ్లుగా తను అట్లా చేస్తూ వస్తున్నారు ఇప్పుడు రెండు దశాబ్దాలు అయినట్టుంది కదమ్మా ఎనభై ఎనిమిది నుంచి అమ్మా ముప్పై ఏళ్ళే ముప్పై మూడేళ్ళు అయింది తల్లి ముప్పై మూడేళ్ల నుంచి యాభై ఏళ్ల నుంచి స్వర్ణోత్సవాలు డెబ్బై రెండులో వంశీ సంస్థ శోభన్ బాబు గారు ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఏళ్లు దాటింది వంశీ సంస్థ పెట్టి ముప్పై ఏళ్లు దాటింది వివేకృష్ణ ఇది దివ్యాంగుల ఇది పెట్టి పెట్టి అట్లా ఈ రెండు రంగాల్లోనూ అక్షరానికి ఇప్పటికీ కూడా తను పొద్దున అటు వెళ్తారు బయలుదేరుతారు ఎప్పుడు చేస్తే సహాస్రమంలో ఉన్నానమ్మ అంటారు ఉద్యోగం లాగా చేస్తారు అంకిత భావంతో చేస్తారు మొత్తం కుటుంబ వ్యవహారాలని ఫస్ట్ నుంచి మీరే చూసుకుని నేనే చూసుకున్నానమ్మా నేనే బాధ్యతగా చూసుకున్నంతే పిల్లల్ని చదివించడం కానీ వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ కూడా తను పట్టించుకున్నది అంటే పట్టించుకునే అవకాశం లేదు నాలుగు సార్లు వెళ్ళాను నాలుగు సార్లు వెళ్ళాను ఫిలిం సెన్సార్ బోర్డు లో రెండేళ్లు మెంబర్గా ఉన్నాను ఎట్లా తర్వాత దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీలో కూడా ఒక సంవత్సరం ఉన్నాను సినిమాలు స్క్రీనింగ్ చేస్తారు దానిలో కూడా ఒక సంవత్సరం చేశాను ఇంకా అన్ని అనేక కవి క సంకలనాలన్నిటికీ కూడా నేను సంకలనకర్తగా అనేక అందరూ రచయితలు రచయితలతో వాళ్ళతో కాంటాక్ట్ చేసి తెప్పించుకోవడం చూడడం అమ్మ అది చాలా పెద్ద పని నేను చేస్తాను కదా పెద్ద పని అది అది మామూలు అసలు నీతో నీరుతో పోలికలు అసలు అమ్మ మీరు చేస్తే ఆ సంకలనం తీసుకురావడం అంటే అది ఆ పుస్తకం పట్టుకుంటేనే తన్మయత్వం వచ్చేస్తుంది ఇంత లావు పుస్తకాలు మీరు చేసినవి మామూలు పుస్తకాలు కాదు ప్రతి ఒక్కటి మీద ఒక పిహెచ్డి చేయొచ్చు అందరిని అందరితో కాంటాక్ట్ చేసి తీసుకురావడం అంటే కష్టంగా ఉంటుంది అమ్మా ఇప్పుడు ఇవ్వాలి రేపు ఇప్పుడు చాలా మంది విద్యార్థులే వింటూ ఉంటారు దీన్ని విద్యార్జనలో ఉన్న పిల్లలు ఇవాళ రేపు ఆవగేషన్స్ చాలా ఉన్నాయి కళారంగాల వైపు తగ్గుతున్నారు ఇన్ని కళారంగాలతో అన్నిటితో మీకు అనుబంధం ఉంది కదా మరి మా విద్యార్థులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు కళారంగంలో కూడా తప్పకుండా రాణింపు ఉంటేనే వాళ్ళకి మానసికంగా కూడా ఆనందం కలుగుతుంది ఎందుకంటే సంగీతం నేర్చుకోవాలి సంగీతం నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు సంగీతంలో ఉంటారు మా పెద్ద కొడలు కూడా కర్ణాటక సంగీతం చెప్తూ ఉంటుంది తర్వాత ఈ డ్యాన్స్ ఏదో ఒక ఏదో ఒక కళలో అభినవేశం ఉంటేనే పిల్లలకి బాగుంటుంది ఎక్కడ ఏది లేకపోతే కనీసం స్పోర్ట్స్ అథ్లెట్స్గా మా మారి అది చేయవచ్చు కాబట్టి కళారంగంలో కూడా తప్పనిసరిగా విద్యార్థులు ఉండాలంటే ఇప్పుడు దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా వాళ్ళు ఈవెంట్స్ అన్నీ పెట్టి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నారు కానీ వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఆ విషయంలో ఆసక్తి చూపించకపోతే వాళ్ళ పిల్లలు ఎదగలేట్లేదు ఎదుగు ఎదుగుదల కావాలనుకుంటే తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి అటు పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఇవ్వాలి ఆ రెండు ఇస్తున్నారు అయితే అందరూ అందుకు ఉంటున్నారా విద్యార్థులందరూ ఈ విషయం అన్నది మాత్రం కొంత ఆలోచించాలి అందరు కొంతమంది అంటే అందుకోగలిగిన వాళ్ళు పైకి వస్తారు లేని వాళ్ళు ఇంకంత మామూలుగా చదువులో ముందుకెళ్ళిపోతుంటారంటే బాగా చెప్పారమ్మా అంటే సంపూర్ణ మూర్తిమత్వం ఒక విద్య ద్వారా సాంఘికంగా రాజకీయంగా సామాజికంగా కావాలంటే మాత్రం ఆ సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడేది కళారూపాలే కాబట్టి ఆ కళలో ఏదైతే అనుభవం కాస్త పరిశీలన అనురక్తి ఉంటుందో ఆ కళారంగాల పట్ల ఉన్న అవగాహనతోటి కూడా జీవితాన్ని ఎంత సుందరంగా నిర్మించుకోవచ్చో మనకి ఉదాహరణగా నిలిచారు తెన్నేటి సుధాదేవి గారు మరి సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మనకు ముందంజలో ఉండాలంటే ఏదో ఒక కళల పట్ల అనురక్తి కావాలని వారు చెప్తూ ఉన్నారు మరి విన్నారు కదా మరి తెటి సుధాదేవి గారు అటు రచయిత్రిగా ఇటు సామాజిక కార్యకర్తగా కవయిత్రిగా వ్యాఖ్యాత్రిగా తర్వాత ఒక మోనోగ్రాఫ్ రాసి ఒక పెద్ద పెద్ద వ్యక్తుల్ని మనకు అందించడంలో కూడా ముందంజ వేసి అటు సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేసి సామాజికంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటంలో తనవంతు పాత్రగా రోజుకు పద్దెనిమిది గంటల పాటు కష్టపడ్డ మరి మన అక్షర ప్రేమికురాలు సాంస్కృతిక వారసురాలు మరి తెన్నేటి సుధాదేవి గారి అంతరంగం ఇది మరొక వ్యక్తితో మనం మరో కలుసుకుందాం అమ్మ మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చి మీ మనసులోని మాటలు మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అమ్మ నమస్కారం అండి నాకు ఈ అవకాశం కల్పించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కిషన్ రావు గారికి ఈ ఇంటర్వ్యూ చేసిన మహాతల్లి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ముందుకు దూసుకుపోతున్న శ్రీలక్ష్మి తల్లికి కూడా మరొకసారి మనసార అభినందనలు వందనాలు తెలియజేస్తాను నమస్కారం ఆశీర్వచనం కోరుకుందాం